చతుర్గుండా వైపున అవకాశం కనబడుతున్న అండిపుచ్చుకు లేకపోతుంది తెలుగుదేశం పార్టీ నెల్లూరు జిల్లాలో. యాక్చువల్ గా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మూడు గ్రూపులైని ఓ పక్కన ఆనం గ్రూప్ ఒకటి, రెండో పక్కన ఈ మంత్రి గారి గ్రూప్ ఒకటి, కాకాని గారి గ్రూప్ ఒకటి, అనిల్ యాదవ్ గ్రూప్ ఒకటి, ఇట్లా మూడు గ్రూపులు. ఎవరి పని వాళ్ళదే. తెలుగుదేశం పార్టీ రెండు ట్రిప్పులు కూడా 2014లోకి వచ్చే ఏడు స్థానాలలో ఓడిపోయింది. అక్కడ ఉన్న మొత్తం పదిలో ఏడింట్లో ఓడిపోయింది. 19కి వచ్చేటప్పటికి 10 స్థానాల్లోనూ ఓడిపోయింది. ఎందుకు అంటే పార్టీకి ఆయారాం గయారాములు తప్పించి బలమైన నాయకులు లేకపోవడం అదే పెద్ద సమస్య. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు పర్మనెంట్గా ఉన్నారు, కానీ ఆయన నియోజకవర్గంలో గెలవలేకపోతూ ఉండటం అన్నటువంటిది ఇక్కడ సమస్య అయి కూర్చుంది. ఇంకోటి ఇక ఎప్పుడైతే ఆయన గెలవట్లేదు, ఆయన మాట వినేదేంటి అన్నటువంటి కోణం అయింది. మధ్యలో ఇండస్ట్రియలిస్ట్లు ఒకసారి ఆ బుల్నేనో ఒకసారి ఆ నారాయణనో వీళ్ళు వాళ్ళు పవర్ ఉన్నప్పుడు వస్తారు, పనిచేసుకుంటారు, అవతలకి వెళ్ళిపోతారు. పార్టీని నడిపించుకొచ్చేవాడు ఎవరు ఉంటారు? అజీజ్ లాంటి వాళ్ళు వచ్చేటప్పటికి దిగువ శ్రేణి నాయకుల నుంచి ఎదిగారు, కానీ పార్టీని జిల్లా మొత్తం నడిపించగలిగిరా? లేదు. ఇప్పుడు కొట్టుకు చేస్తున్నారు వైసీపీలో, డైరెక్ట్గా బహిరంగంగానే పరోక్ష విమర్శలు ప్రత్యక్షంగా తిట్టుకుంటున్న ప్రత్యక్షాన్ని కంట్రోల్ చేసింది పార్టీ. ఇప్పుడు అక్కడ ఏమన్నా చేస్తారా అసలు చంద్రబాబు గారు? తెలుగుదేశం పార్టీ శ్రేణులే వెతుకుతున్నాయి. అయితే ఇప్పుడు తాజాగా వినబడుతున్నటువంటి మాట, ఆనం రామనారాయణ రెడ్డి గారు ఆల్రెడీ తెలుగుదేశం నుంచినే కదా కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి, టీడీపీ నుంచి మొన్న వైసీపీలోకి వచ్చారు, గెలిచారు. కానీ ఆయనకైతే మంత్రి పదవి ఆశించినా బహిరంగంగానే విమర్శించినా పట్టించుకోలేదు. ఇంకోటి మిగతా నాయకులు ఎవరు ఆయనకేం పెద్దగా వాల్యూ ఇవ్వట్లేదు. ఆయన జిల్లా నాయకత్వం అంతా తనకు అప్పచెప్పమని కోరుతున్నారని చంద్రబాబు గారు కూడా ఆరుత్య ఆలోచిస్తున్నారన్నటువంటి మాట వినబడుతోంది. ఏం జరుగుద్దో చూడాలి కదా.